కానీ ఇక్కడ ఎలక్షన్ కమిషనర్ హోదాలో ఉన్నారు నిమగడ రమేష్ కుమార్ గారు. కానీ ఇక్కడ రిటైర్ అధికారికి ఐఏఎస్ అధికారుల మీద చర్యలు తీసుకునే అధికారం ఉండదా? ఉంటుంది. అది రిటైర్డ్ అధికారి అనే సంబంధం ఏం లేదు. ఆయన రాజ్యాంగబద్ధ పదవిలో ఇంతకుముందు రిటైర్ అయ్యాక ఇప్పుడు డ్యూటీలో ఉన్నట్టు కదా, ఈజ్ ఆన్ డ్యూటీ, ఆన్ డ్యూటీలో ఉన్నటువంటి అధికారం ఉంటుంది. అంటే మరి సెన్సూర్ ప్రొసీడింగ్స్ని వెనక్కి పంపించడం వెనక ఆంతర్యం దాంట్లో ఏమని పెట్టారు వాళ్ళు? డీటెయిల్స్ ఇవ్వాలి. సస్పెండ్ చేసే అంటే చేసి పడేయడం కాదు, ముఖ్యమంత్రిని తీసేయి, చీఫ్ సెక్రటరీని తీసేయి అంటే తీసేయడం కాదు. రిజిస్టర్లో మెన్షన్ చేయాలంటే ఏం తప్పు చేశాడనేది రాయాలి. ఎందుకు? ప్రతి ఒక్కళ్ళకి హక్కు ఉంది. ఆ హక్కు రేపొద్దున ఈ అధికారి అడుగుతాడు, నన్ను ఏ కారణం మీద సస్పెండ్ చేసి నా మీద ఎందుకు యాక్షన్ తీసుకున్నారని. కోర్టుకు వెళ్తాడు, ట్రిబ్యునల్కి వెళ్తాడు. అప్పుడు చెప్పాలి ఈసీ చెప్పింది కాబట్టి అంటే కుదరదు. ఈసీ ఏ కారణం మీద చేసింది అంటే అతను ఏమైనా పక్షపాత ధోరణి వహించాడా? ఇప్పుడు ఏం చెప్పేది సెన్సూర్ ప్రొసీడింగ్స్లో విధుల నిర్వహణలో వైఫల్యం. ఏ విధి నిర్వహణ? ఓట్లు నమోదు చేయించుకో. అప్పుడు నేను చెప్పిన ఈ పాయింట్ అది చెప్పుకోవాలిగా. అదే అంటున్నాను, వాళ్ళు చెప్పి ఇది ప్రభుత్వం రైట్ చేయాల్సిన పాయింట్ కదా. అది ప్రభుత్వం రైట్ చేయడం కాదు, ఆ యాక్షన్ తీసుకోదు ప్రభుత్వం. ఎందుకంటే నువ్వు అది రాసి ఎన్నికల సమయంలో ఈ అధికారులు కరోనా సమయంలో కరోనా విధుల్లో ఉన్నారు కాబట్టి ఈ ఓట్ల జాబితా అనేది సిద్ధం కాలేదు. అసలు కరోనా విధులలో టైంలో ఏ పని చేయకూడదు కదా. అవును, అదే కదా. వీళ్ళు కరోనా డ్యూటీలో ఉండాలి కానీ అసలు వీళ్ళు ఏది చేయడానికి లేదు కదా. అవును, టోటల్ పాలనే స్తంభించిపోయి ఓన్లీ కరోనా యాక్టివిటీ తప్పించి మిగతాది ఏం లేదు. ఓటర్ల నమోదు అంటే ఏం కావాలా? ఇంటికి వెళ్ళాలి, ఆన్లైన్ ఇంటికి వెళ్ళాలి, రాయించుకోవాలి. ఇవన్నీ ఎట్లా చేస్తారు అసలు? అది ఇప్పుడు ఈయన ప్రొసీజర్ ఇస్తే వాస్తవం ఏంటి, నోటీస్ ఇవ్వాలి. ఇప్పుడు ఆన్ డ్యూటీ అయితే కనుక యాక్షన్ ఇమీడియట్గా తీసుకోవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫీల్డ్లో ఉండగా ఏదైనా తప్పు చేస్తే యాక్షన్, పోలీస్ ఆఫీసర్ అక్కడ సరిగ్గా ప్రవర్తించలేదు తీసుకోండి ఈ కారణంగా, అక్కడ కూడా కారణం చెప్పాలి. ఇక్కడ అట్లా కాకుండా ఎన్నికల ఓట్లు నమోదు అన్నటువంటి పాయింట్ చెప్పారు. అప్పుడు నోటీస్ ఇవ్వు, ఎందుకు నువ్వు నమోదు చేయించుకోలేదని ఆయన ఆన్సర్ చేస్తాడు. లేదా ఆ ముక్కను రాసి పంపించు ఇతను చేయలేదు కాబట్టి అని. అప్పుడు ఆ ప్రొసీడింగ్స్ని ఈయన నోటీస్ ఇస్తాడు చీఫ్ సెక్రటరీ. అప్పుడు వీళ్ళు ఆన్సర్ చేస్తే దాన్ని మామూలుగా అయితే ఈయన డ్యూటీలో ఉండగా మళ్ళీ ఎస్సీసీకి పంపిస్తారు, ఇదిగో వీళ్ళు ఇట్లా ఆన్సర్ చేశారు చూడండి అని చెప్పేసి. ఇప్పుడు హీఈస్ ఆల్సో ద సేమ్ డిజిగ్నేటెడ్ పర్సన్. ఇక్కడ నిమగడ రమేష్ కుమార్ గారు ఆయన ఓటు కోసం సుప్రీంకోర్టుకి వెళ్తే మరి ఆ 3,60,000 మంది కూడా సుప్రీంకోర్టుకి వెళ్ళాలేమో రేపు ఈ హైకోర్టు తీర్పు వచ్చిన తర్వాత. అదే కదా వింత, హైకోర్టులోనే రోజు వాయిదా, ఓ పక్కన ఎన్నికల దగ్గరకు వస్తున్నాయి. సినిమాల్లో మాత్రం మీ ఓటు హక్కుకి చాలా విలువ ఉంది అంటే ఇప్పుడు అర్థమవుతుంది. ఈ సినిమాల వరకే పరిమితం, నిజ జీవితంలో జరగవనేమో. అంతే, సినిమాల్లోకి మళ్ళీ డ్యాన్సులు, ఫైట్లు, బాలకృష్ణ గారి కూడా జరగవన్నమాట. ఇవి కూడా అయ్యానమాట, అదే కనబడుతుంది ఇప్పుడు. అంటే ప్రభుత్వం ఇక్కడ ప్రభుత్వంలో నిర్లక్ష్యం చూడాలి నిజంగా. ఎస్సీసీ చెప్పినట్టు అధికారుల నిర్లక్ష్యం చూసినట్టయితే ఎందుకు ఈ ఈ ఓటర్ల విషయంలో ఇంకా జాప్యం జరుగుతుంది? ప్రభుత్వం ఇప్పటికైనా ఎందుకు నోరు విప్పట్లేదు ఈ విషయంలో, 3,60,000 మంది విషయంలో? ప్రభుత్వం చేయడానికి ఏం లేదు అందులో, అది ఎలక్షన్ కమిషనే చేయాలి రిజిస్ట్రేషన్ ఈ ప్రొసీజర్ అంతా కూడా. ఇక్కడ వీళ్ళిద్దరి మధ్యన క్లాష్ మూలంగానే వచ్చింది. ఒకటేంటి గోపాలకృష్ణ ద్వివేది వీళ్ళని టార్గెట్ చేస్తున్నారు కానీ ఇప్పుడు ఒకటేమో కరోనా నడుస్తుంది, ఈలోపు అసలు ఈయన్నే దించేశారు, కొత్త ఆయన వచ్చేసాడు, మళ్ళీ ఈయన పెట్టారు. ఈ ప్రొసీజర్లో ఎవరి మాట వినాలి అసలు? వినడానికి సంగతి దేవుడి వరకు, ప్రొసీజర్ ఎక్కడ సాధ్యం బేసిక్గా. కాబట్టి ఇక్కడ ఇదంతా అనవసరమైనటువంటి ఇష్యూ. కేంద్రానికి జగన్మోహన్ రెడ్డి గారు రాసిన లేఖ ఏమైంది? సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన వెంటనే సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ గారు చెప్పారు క్లియర్గా, ఒక పక్క వ్యాక్సినేషన్ చేయాలంటున్నారు, ఒక పక్క ఇది ఏంటని. కానీ అంటే కేంద్రం పట్టించుకోలేదా ఆ లేఖ విషయంలో? ఇది తీసుకుంటుంది మామూలుగా, ఏమన్నా రిప్లై ఏమన్నా ఆన్సర్ రాస్తే రాయాలి. యాక్చువల్గా ఏమని చేస్తారు వీళ్ళు, పరిపాలన చేయట్లేదు ఇప్పుడు ఎలక్షన్ విధులు ఇది కూడా. దేని అంటే ఒకటేంటంటే ఫస్ట్ ఫేజ్లో లేదని చెప్పారు కాబట్టి అందరికీ ఇష్యూ కాదు. పబ్లిక్కి బిగిన్ చేసేస్తే వ్యాక్సినేషన్ ఎన్నికల్లోపు చేయమంటే ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు పబ్లిక్కి కాదు కదా, ఇప్పుడు ఫస్ట్ ఫ్రంట్ లైన్ వర్కర్స్ అయిపోయింది గవర్నమెంట్ మెడికల్ సిబ్బంది వాళ్ళకి, ఇప్పుడు చేస్తుంది ప్రైవేట్ మెడికల్ సిబ్బంది వాళ్ళకి. అది అయిన తర్వాత కదా. ఒకవేళ ఇప్పుడు దీని ప్రకారం అయితే ఆపుకుంటే ఆపుకోమని చెబుతుంది, మీరే చూసుకోవాలని చెప్తుంది. ఏముంది దానికి? అంతకు మించి వాళ్ళైతే సుప్రీంకోర్టు తీర్పు చెప్పాక లేదు నువ్వు పర్లేదులే ఎన్నికలు ఆపేయి అని చెప్పదు కదా. ఎన్నికల్లో సుప్రీంకోర్టు ఆలోచించాలి. అది పెద్దగా లైట్ తీసుకుంది. అక్కడ ఏం క్లాష్ అయింది, అక్కడ సుప్రీంకోర్టులో ఆర్గ్యుమెంట్ సందర్భంగా ఈయనతో మేము నిర్వహించలేమని చెప్పారు. అంటే దానికి అర్థమైంది ఏంటి, అదొక సాకు మాత్రమే అర్థమైంది సుప్రీంకోర్టుకి. సాకు అనుకున్నప్పుడు పని చేసుకోండి అని చెప్పింది.